అయితే నాది కూడా కోత్వాల్ గూడలో 14 ఎకరాల 14 గుంటల భూమి ఉన్నది. సర్వే నెంబర్ 13 పట్టా ల్యాండ్ అది. నా కుమారుని పేరు మీద రినిషియేటివ్ పేరు మీద ఉన్నది అది. 99లో ఖరీదు చేసినాం దాన్ని. 2005లో పర్మిషన్ తీసుకొని మరి కట్టడం కూడా జరిగింది. మేము రైతు కుటుంబంకి వచ్చినటువంటి వాళ్ళము. శంషాబాద్ షాబాదు మా సొంత గ్రామం అది. పోతూ మరి అప్పట్లో పట్టల్యాండ్ తీసుకొని అక్కడ తోట కూడా పెట్టడం జరిగింది. మామిడి తోట ఉన్నది అక్కడ. ఆవులు బళ్ళు కూడా పెంచుతాం అక్కడ. మరి అక్కడ చాలామంది పని వాళ్ళు ఉన్నారు. అక్కడ వరి పంట కూడా వేసినమాట. మరి అక్కడ ఏదైతే మా బిల్డింగ్ చూపిస్తున్నారో అదే అంగులు ఆర్భాటాలు లేకుండా చిన్నగా మేము కట్టుకోవడం కూడా జరిగింది అది. కానీ అప్పట్లో మరి నేను పొలిటికల్ ఉన్నా కాబట్టి మరి ఎప్పటికైనా ఇది తప్పులు చేయదనే ఉద్దేశంతో ఆనాటి ఇరిగేషన్ ఇంజనీర్లను పిలిచి రూల్ ప్రకారంగా నేను అది బిల్డింగ్ కట్టడం కూడా జరిగింది. అయితే అక్కడ నీళ్ళు రావడం వల్ల కంపౌండ్ వాళ్ళు ఇక్కడ కట్టి ఉంటే నిజంగా కూడా మేము దాన్ని కబ్జా చేసుకున్న వాళ్ళం అవుతాము. మీరందరూ కూడా పోయి చూడండి, కంపౌండ్ వాళ్ళు లేదు ఏం లేదు అది. ఆనాడు ఇరిగేషన్ ఈ గారు ఏదైతే చెప్పినారో ఆ రూల్ ప్రకారంగానే అప్పటి కలెక్టర్ గారు కూడా, ఎందుకంటే అప్పట్లోనే కొంతమంది మహేందర్ రెడ్డి గారు చెరువు దగ్గర కట్టడానికి ఒక రూమర్ రావడంతో అప్పటి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి సర్వే చేయించేసి ఎక్కడైతే రూల్ ప్రకారం కట్టని అక్కడనే ఆ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. అది చిన్న బిల్డింగ్ అది. ఒకవేళ తప్పని తెలిసి ఒకవేళ నిజంగా రూల్స్ వ్యతిరేకం ఉంటే మరి ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో దానికి తప్పకుండా సహకరించి మేమే దాన్ని తీసేస్తాం. ఎందుకంటే అది ఏదో చిన్నగా కట్టుకొని ఉన్నది. మరి ఇది మేము ప్రెస్ వాళ్ళు రోజు మరి రకరకాలుగా రాస్తున్నారు. కొంతమంది మీడియా వాళ్ళు, కొంతమంది సోదరిమణులు పోయినారు అక్కడ. అక్కడ నేను వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఏమైనా చూసుకోమని చెప్పిన నేను. ఎందుకంటే మేము తప్పు చేయలేదు. మా వాచ్మెన్లకు, మా రైతు అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళకు కూడా చెప్పినాం. ఎవరు వచ్చినా కూడా చూపించడు. మీరంతా కూడా టీవీలో చూసి ఒక సోదరి ప్రెస్ సోదరి పోయి అంతా చూసింది అక్కడ. కానీ వాళ్ళు ఇంకొకటి చూపించలేదు. మరి ఎక్కడైతే నీళ్ళు బిల్డింగే చూపిస్తారు. కానీ మేము అక్కడ తోట పెంచిన మామిడి తోట అది చూపిస్తలేదు. అక్కడ ఆవులు బళ్ళు ఉన్నాయి అవి చూపించాలి. కొన్ని చిన్న చిన్నగా మా రైతులంతా కూడా కూరగాయలు పంటలు వరి వేసుకున్నాం. అది కూడా చూపించాలి కదా. ఇప్పుడు అది చూపించినప్పుడు ఇది కూడా చూపించాలి. అది చూపిస్తేమంటే ప్రజలకు అర్థమవుతుంది ఇక్కడ మరి వ్యవసాయం చేసుకుంటారు మంచిగా. మరి చెరువుకు దూరం ఉన్నది తోట అని కూడా తేలిపోతుంది కాబట్టి ఎక్కడైతే ఆ బిల్డింగు ఆ నీళ్ళని చూపిస్తారు కాబట్టి అది తప్పుగా లేదు. నేను రూల్ ప్రకారమే కట్టుకున్నా. ఒకవేళ మరి తప్పని తెలియదు రూల్ ప్రకారం లేదంటే అది నేనే కూల్చేస్తాను. అంత ప్రభుత్వం వచ్చి కూల్చేంత అవసరం లేదు. అది చిన్నగా ఉన్నది కూల్చేస్తాం. లోపల కూడా మరి కొంచెం చిన్న చిన్న షెడ్లు ఉన్నాయి. మాకు అవసరం లేదు. ఆడ పోయి నేను ఉండి అక్కడ ఉండాలి ఆడనే ఉండాలంత పరిస్థితి నాకేం లేదు. అక్కడ మా తాత అప్పట్లోనే మా తాత సంపాదించినటువంటి ఏవైతే చాలా చాలా ల్యాండ్ ఉంది మాకు. ఎందుకంటే మేము అప్పటి నుంచి రైతులం కాబట్టి ఇప్పుడు మేము మా తాత ఉన్న దాంట్లోనే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ పోతున్నది. ఇక్కడ శంషాబాదు అక్కడ మా అక్కడ నుంచి ఏదైతే షాద్ నగరు అక్కడ బోరంపాట ఆ దాంట్లో పోతే అక్కడ మా ల్యాండ్ ఉంది. అక్కడ రీజనల్ రింగ్ రోడ్ వస్తారని తెలియదు మాకు. ఇప్పుడు మా ల్యాండ్లకెళ్ళి ఆ రీజనల్ రింగ్ రోడ్ పోతున్నది. మరి అంత పెద్ద ల్యాండ్స్ ఉన్నప్పుడు ఇక చిన్న దాంట్లో పోయి ఆడ పోయి మేము కబ్జా చేసుకునే అంత అవసరం నాకు లేదు. అది గవర్నమెంట్ భూమి ఉన్నది. ఇది ఎట్లా కట్టారు, ఇది ఎట్లా వచ్చింది అని చెప్పి ఏదైతే అంటున్నారో దానికి మీ అందరు కూడా మా డాక్యుమెంట్లు ఇస్తా. మీరు చూసుకోండి. ఏదన్నా తప్పు ఉంటాం అది మేమే కూల్చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెరువులో కూల్చివేద్దాం నేను తీసుకున్నారో దానికి పూర్తిగా మద్దతు ఉంటుంది. అక్కడ నాది ఒకటే కాదు, చాలామంది అక్కడ మ్యారేజ్ హాల్స్ కట్టుకున్నారు. అక్కడ దూరం దూరం ఎవరెవరో తెలియదు నాకు. వాళ్ళ గురించి కూడా చెప్పొద్దు నేను. మరి అక్కడ నాకు అపోజిట్లో ఏదైతే ఉన్నదో మైనాబాద్లో కూడా పెద్ద పెద్ద విల్లాస్ కట్టున్నారు. మరి అవన్నీ కూడా రూల్ ప్రకారంగా మరి తీసే గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో దాని దగ్గర కూడా సహకరించాలి. నాదైతే కరెక్ట్ రూల్ ప్రకారం ఉన్నది. ఆ డాక్యుమెంట్ మీ అందరికి ఇస్తా. పట్టా ల్యాండు ధరణిలో మా కొడుకు పేరు ఉన్నది. అది క్లియర్ ఉన్నది ల్యాండు. ఎక్కడైతే చెరువులకు ఈ ల్యాండ్ కూడా చెరువులకు పోతే కట్టొద్దని మాకు తెలుసు. అది అక్కడ కంపౌండ్ వాళ్ళు కట్టి ఉంటే నేను నిజంగా కూడా నేను తప్పు చేసేవాళ్ళు. అది కంపౌండ్ కూడా కట్టలే. వాళ్ళు అది కూడా చూడాలి. కంపౌండ్ వాళ్ళు ఎందుకు కట్టలే, నేను నీళ్ళు వస్తున్నాయి అవన్నీ కూడా. దూరం బిల్డింగ్ కట్టుకున్నది ఆ రూల్ ప్రకారంగా ఉన్నది. మరి మీరు ఎవరైనా కూడా దాని కూడా చూడవచ్చు.
నాకు నోటీసులు ఏం రాలేదండి, ఎందుకంటే ప్రెస్లో వస్తుంది కాబట్టి చెప్పవలసిన బాధ్యత నాకున్నది. ఒక పొలిటికల్గా నేను 4 సార్లు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్న వ్యక్తి కాబట్టి నా బాధ్యత. నిన్న మొన్న కొంత ప్రెస్లలో వచ్చింది, కొన్ని టీవీలలో పోయి ఆ ఛానల్స్ పోయి చూసారు కాబట్టి నేను వాళ్ళకు లోపల రావద్దని చెప్పలేము, ఆ వర్షం అని చెప్పిన చూపి మన, ఎందుకంటే మనకేమున్నది అంత ఓపెన్ చూపి మన ఓపెన్ పోయి చూసేది అంతా. అది ముస్లిం పేరుకి వెళ్ళి కొత్తవాళ్ళు కూడా కొత్తవాళ్ళకి మేము ఉన్నాం. అది త్రిభువన జీరో అందరికి వచ్చింది, అందరితో వచ్చింది, నాకు కట్టాలి. ఇప్పుడు నేను ఒక్కనే కాదు, కొందరు ఎంతో వేల మంది మంది ఉన్నారు. మీరు అన్న ఒక నిమిషం అన్నదాన్ని చెప్పాలి. త్రిభువన జీవోలో చాలా మంది ఉన్నారు. ఎందుకు ఇక మీరు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు అంతా, దానిలో ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. అందులో నాది ఇంత అంత ఉన్నది, అది వాళ్ళ దాంట్లో పోలి చూస్తే నాకు చిన్నది. కానీ త్రిభువన జీవోలు ఎంత 10% ఇచ్చిపెట్టి పర్మిషన్ ఇచ్చింది, అది ఆ పర్మిషన్ ప్రకారం ఉన్నది. ఆ పర్మిషన్ తెప్పిస్తే చూసుకోండి, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇప్పుడు చాలా మంది పూజ చేసిన వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు, మాకు అనుమతి ఉంది, ప్రభుత్వం అనుమతించింది, మళ్ళా ఒక ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు చెట్ల కూలుస్తారు అని. అదే నేను మాది ఎఫ్టీఎల్ బఫర్లో లేదు భాయ్ సార్, ఎఫ్టీఎల్ బఫర్లో ఉంటేనేమో కూల్చాలి అది. నేను అందుకే మీకు మీరు అడగకుండా ఒక క్వశ్చన్ చెప్పిన, కంపౌండ్ వాళ్ళకి కట్టి ఉన్నాం అనుకో, నిజంగా కూడా అది అక్కడ బఫర్లో పోతా, బఫర్ అవన్నీ విడిచిపెట్టే భవనం కట్టుకున్నాం, చిన్న కట్టుకున్నాం, పెద్దగా అంగుళ ఆర్పాటాలు ఏం లేదు, అది చిన్న కట్టుకున్నాం. దాని ఏంటంటే అది గుట్ట మీద ఉన్నది కాబట్టి అది రింగ్ రోడ్డు పోయే ప్రజలందరికీ కనిపిస్తారా ఎవరిదా ఇల్లు అని అనుకుంటుంది. అది హైట్ మీద ఉన్నది అది, కానీ పట్టలే. నా పక్కకు లక్ష్మీనారాయణ ఉన్నాడు కరీంనారాయణ, ఆయన కూడా గుట్ట మీద కట్టుకున్నాడు. నా పక్కకు రామరెడ్డి అన్నాడు ఉప్పలాయన, ఆయన కూడా భాస్కర్ రెడ్డి ఉన్నాడు, చాలామంది ఉన్నారు రైతులే కట్టుకున్నారు. వాళ్ళు నిజంగా కూడా పర్మిషన్ తెచ్చి కట్టారు. మీ అంతా కూడా మరి ఏదైతే నాది పర్టికులర్ నా గురించి చెప్పాలా, వాళ్ళ గురించి నేను చెప్ప, నాది ఏదైతే ఇప్పుడు కూల్ చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా నాది కూడా ఉంటే నేనే కూల్ చేస్తాను. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.